Hearty welcome, sir. అందరికీ నమస్కారం. హీరో సాయి ధర్మ తేజ్ గారి మూవీ వచ్చినప్పుడల్లా ప్రతి మూవీ ఒక పండగ కింద ఉంటుంది రాజమండ్రికి. గతంలో వివి వినాయక్ గారు డైరెక్షన్ చేసినటువంటి ఇంటెలిజెంట్ మూవీని ఇక్కడే మన ఆర్ట్స్ కాలేజ్లో అప్పుడు లాంచ్ చేయడం జరిగింది, ఆడియో లాంచ్. ఇవాళ మళ్ళీ ఈ సక్సెస్ మీట్ని, ప్రతిరోజు పండగ అనేటువంటి మూవీని మరి ఇక్కడ సక్సెస్ మీట్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక మాట ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే, అల్లు అరవింద్ గారు లాంటి ఒక గొప్ప ప్రొడ్యూసరు మన రాష్ట్రంలో ఉండడం, బహుశా టాలీవుడ్ ప్రేక్షకులు అభిమానులు అందరికీ కూడా నిజంగా ఒక అదృష్టంగానే భావించాలి. అల్లు అరవింద్ గారుకి ఎందుకు అదృష్టంగా మనం భావించాలని చెప్పాను అంటున్నా అంటే, ఒకటి మొట్టమొదటిది ఒక బంగారు ముద్దని ఒక శిల్పం కింద చెక్కి ఆ శిల్పాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి మనందరికీ కూడా అప్పచెప్పినటువంటి గొప్ప వ్యక్తి. మరో రకంగా అనేక గొప్ప సక్సెస్ఫుల్ మూవీస్ని మనకు అందించి నిజంగా ఈవేళ ఉన్నటువంటి అందరికీ బిజీ షెడ్యూల్స్ అందరికీ టైం చాలా వాల్యుబుల్ అయినటువంటి పరిస్థితి. అటువంటిది ఎప్పుడో ఒక మూవీకి వెళ్తే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఒక మంచి కామెడీతో సరదాగా ఫ్యామిలీతో గడిపేటటువంటి అవకాశం ఉన్నటువంటి అటువంటిది ఎన్నో గొప్ప సక్సెస్ఫుల్ మూవీస్ అందిస్తూ ఉన్నందుకు అల్లు అరవింద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేయాలి. వాటితో పాటు మా నాన్నగారు చాలా సామాన్య కార్యకర్త నుంచి రాజకీయాల్లో ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. ఎవరైనా ఏదైనా ఒక మనిషి తన రంగంలో పైకి ఎదగాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. మా నాన్నగారు తీసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, ఒకటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, రెండు ఎవరి పేరు చెప్తే ఈరోజు కూడా మరి శత్రువుల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడతాయో వంగవీటి మోహనరంగా గారు, మూడు చలనచిత్ర రంగంలో చాలా సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక మెగాస్టార్గా ఎదిగినటువంటి చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే నాన్నగారికి చాలా విపరీతమైనటువంటి అభిమానం ఉండేది. బహుశా ఈవేళ రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండొచ్చేమో కానీ నాన్నగారు మంత్రిగా ఉండగా కూడా చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయిందనంటే మొట్టమొదటి షోకి వెళ్ళిపోయేవారు, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా. అంత నాన్నగారు చిరంజీవి గారి కుటుంబాన్ని అభిమానించేవారు. గతంలో అల్లు రామలింగయ్య గారిని కూడా ఇక్కడే తీసుకొచ్చుకుని రాజమండ్రిలో కడియంలో ఒక మంచి వేదిక ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. మరి ఏదైనా అరవింద్ గారు తొందరలో ఏదైనా ఒక మంచి అవకాశం ఇస్తే మరి ఆయన్ని కూడా ఒక మంచి సన్మానం చేసుకుందాం రాజమండ్రిలో అని చెప్పి ఈ సందర్భంగా ఆయన కోరుకుంటూ, మరి ప్రతిరోజు పండగ అనేటువంటి మూవీ ఇంకా మరింత గొప్ప సక్సెస్ అవ్వాలని చెప్పి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ, సాయి ధర్మ తేజ్ గారు రాబోయేటటువంటి రోజుల్లో మేనమామకు మించినటువంటి గొప్ప స్టార్ కింద ఎదగాలని చెప్పి మనసారా ఆయన్ని కోరుకుంటూ, చివరిగా మారుతి గారికి నాకు వాస్తవానికి డైరెక్ట్గా మాట్లాడుకున్నది కాస్త తక్కువ అయినప్పటికీ కూడా సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇద్దరికి మాత్రం మంచి కెమిస్ట్రీ ఉంది. అనేక సందర్భాల్లో ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చివరిగా మరి భద్రంకి నాకును వాస్తవానికి ఉన్నటువంటి పరిచయం తక్కువ అయినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా, అరవింద్ గారు లాంటి చాలా గొప్ప ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మా లోకల్ భద్రాన్ని మాత్రం భద్రంగా చూడమని చెప్పి ఒక్కటి మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే నిజంగా ఆయన మాట్లాడుతూ ఉన్న కాసేపు ఒక రకమైనటువంటి ఫీలింగ్, మావాడు లోకల్ వాడు రాజమండ్రి రోడ్ అని చెప్పి ఒక మంచి ఫీలింగ్, అందుకని కాస్త రాబోయేటటువంటి రోజుల్లో కూడా మావాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చెప్తూ, ఈ సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ అందరికీ కూడా
మరొకసారి నా యొక్క కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు.